అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క వర్డ్ విన్నప్పుడు మనకి నవ్వొస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడాని ఇన్నాళ్ళు ఈ చిట్కా తెలియక ఎంత శ్రమపడ్డామో అని యూట్యూబ్లో పెడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఈరోజు అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానండి. నేను మన పూజా మందిరంలో పెద్ద పెద్ద విగ్రహాలను అలానే పెద్ద పెద్ద కుందుల్ని అన్నీ ఇత్తడివి పెట్టుకుని నేను పూజ చేసుకుంటూ ఉంటాను. మీరందరూ అడుగుతూ ఉంటారు ఇంతంత పెద్ద విగ్రహాలని ఎలా శుభ్రం చేస్తారు అని చెప్పి, ఎన్నాళ్లకు శుభ్రం చేస్తారు అని కూడా అడుగుతూ ఉంటారు. ఏమంటే ఈ విగ్రహాలని నెలకు ఒకసారి శుభ్రం చేసుకున్నా చక్కగా అలాగా మెరుపు కోల్పోకుండా ఉంటాయండి. ఇప్పుడు పూజలో ఎలా ఉన్నాయండి, చక్కగా తళతళ మెరుస్తూనే ఉన్నాయి కదా. ఇవి క్రిందటి నెల క్లీన్ చేసినవే. ఇప్పుడు కామాక్షి దీపం అనుకోండి, అది వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ విగ్రహాలను వీటిల్ని మాత్రం అమావాస్య అప్పుడు మాత్రమే తీసి క్లీన్ చేస్తున్నా. అలానే ఈ విగ్రహాలను మీరు ఎలా క్లీన్ చేస్తూ ఉంటారంటే, ఇంతకుముందు వీడియో కూడా పెట్టానండి, వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టి అందులో ఈ విగ్రహాలన్నీ వేసి కొంచెం నానిన తర్వాత శుభ్రం చేయటం, ఇలాగా వీడియో పెట్టాను కదా. కానీ మనం యూట్యూబ్ చూస్తే అర్థమైందండి ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉన్నది అని చెప్పి. సరే, మనం ఎందుకు ఆ సింపుల్ మెథడ్లో చేయకూడదు, ఒకవేళ బాగుందనుకోండి ఎప్పుడూ అదే కంటిన్యూ అవ్వచ్చు అని అనుకుని మొత్తం ఈరోజు మధ్యాహ్నం నుంచి పూజ గదిలో విగ్రహాలన్నీ కూడా క్లీనింగ్ సెక్షన్ పెట్టానండి. ముందు ప్లేట్లు ఇలా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ వారం మామూలుగా చింతపండుతో తోమేసి ఎండలో పెట్టెళ్ళింది. ప్రత్యేకించి ఈ విగ్రహాలు ఇవి మాత్రం ఈరోజు నేను ఈ వరండాలో పెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సరే, వీడియో కూడా తీసుకోవాలి కదా అని ఇక్కడ అరేంజ్ చేసుకున్నా. ఇలాంటప్పుడు మాత్రం ఒక హెల్పింగ్ హ్యాండ్ అవసరం అవుతుందండి, ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు కదా, మా వారు లేరు, వరం మేము వెళ్ళిపోయింది. సో మా మరిది గారిని రిక్వెస్ట్ చేశాను, బాబు కొంచెం ఆ విగ్రహాలు ఇక్కడికి తెచ్చిపెట్టయ్యా అంటే తెచ్చిపెట్టాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అండి చాలా బరువుగా ఉండే ప్రతిమలు అన్నమాట, అందుకోసం కంపల్సరీ ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇదండి సీక్రెట్, నిమ్మ ఉప్పు అంటారటండి. నిమ్మ ఉప్పు గురించి విన్నాను కానీ ఇలా వీటితో క్లీన్ చేస్తారని నాకు తెలీదు. అప్పటికప్పుడు మార్నింగ్ తెప్పించాను అన్నమాట మా వారితో. ఈ ప్యాకెట్ 30 రూపాయలు అంటండి. అలానే అంట్లు తోముకునే విమ్ బాటిల్ ఉంటుంది కదా మామూలుగా లిక్విడ్, అది ముందుగా ఓ టబ్లోకి. మామూలు వాటరేనండి, వేడి నీళ్ళు ఏం తీసుకోలేదు, మామూలు నీళ్ళే తీసుకున్నాను. తర్వాత ఈ విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను కదా, నాకు అమ్మవారి ప్రతిమలన్నిటికీ కూడా మెళ్ళో మంగళసూత్రాలు అవి ఉంటాయండి, అవన్నీ మాత్రం ముందే తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఇవి లిక్విడ్ అటువంటివన్నీ తగిలితే షైనింగ్ పోతాయేమోనని భయం వేసింది, అందుకనే జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాను. ఈ నిమ్మ ఉప్పుని ఒక పెద్ద స్పూన్లతో 2 స్పూన్ల నిమ్మ ఉప్పుని ఆ వాటర్లో వేసేసానండి. అంటే మరి నాకు ప్రతిమలు ఇవన్నీ ఎక్కువ కదా, అందుకని కొంచెం ఎక్కువే వేశాను. ఇది ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదంటండి, నేను ఇవన్నీ చూశాను ముందే, అన్నీ చూశాను. కాకపోతే నేను వాడటం మాత్రం ఇదే మొదటిసారి. 2 స్పూన్లు నిండా నిమ్మ ఉప్పు వేశాను. అవి కొంచెం పలుకుల్లాగా ఉన్నాయి, చూడటానికి ఎలా ఉన్నాయంటే సగ్గుబియ్యం ఉంటాయి చూడండి, సన్న సగ్గుబియ్యం అలాగ ఉన్నాయి అన్నమాట. కానీ నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి కరిగిపోయింది. తర్వాత ఈ విమ్ లిక్విడ్ని అంతే, ఓ 2 స్పూన్లు అంత లెక్క ప్రకారం అంత వచ్చేలాగా ఈ లిక్విడ్ని కూడా వేశాను. ఇదేం కొలత గిలత ఏం లేదండి, ఇదే ఉజ్జాయింపుగా నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. ఇవి రెండేనండి అంతే, ఇవి రెండు వాటర్లో కలిపేసేస్తే చక్కగా వెంటనే మిక్స్ అయిపోయినాయండి. అయితే నా పూజా మందిరంలో విగ్రహాలన్నీ కూడా మెరుస్తూనే ఉంటాయండి, కొత్తగా ఉన్నట్లే ఉంటాయి. ఇదిగోండి మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది, ఎప్పుడు తడతళ్ళాడుతూనే ఉంటాయి. అందుకనే కొంచెం నల్లగా అయినా డెకరేషన్లో ఉంచిన ఈ 2 నాట్య గణపతి విగ్రహాలు ఉన్నాయండి, ఈ బాగా నల్లగా అయినాయి అన్నమాట. ఈ 2 టిల్ని తీశాను. ఇవైతే బాగా తెలుస్తుంది మనకి ఎలా మెరుపు వచ్చింది అని చెప్పి. ఫస్ట్ ఒక విగ్రహాన్ని జస్ట్ నీళ్ళల్లో పెట్టి ఒక్కసారి ఒక రౌండ్ అలా అలా తిప్పి బయటికి తీశానండి. ఎక్కువ టైము అలా ఏమి ఉంచలేదు, ఆ లిక్విడ్లో ఉంచి బయటికి తీశాను. ఆ పైన నలుపు అంతా పోయినట్లు నాకు అనిపించిందండి వెంటనే. అంటే ఆ నీళ్ళల్లో ఉంచటం కానీ ఏం జరగలేదు. ఇదిగో చూడండి చక్కగా మెరుపు వచ్చేసిందండి బాగానే. ఇగో నల్లగా ఉంటే ఇలా ఉంది, జస్ట్ ఒకసారి ఆ నీళ్ళల్లో ముంచి తీస్తే ఆ మాత్రం మెరుపు వచ్చేసింది. సరే, కొద్దిగా బ్రష్తోటి కూడా మనం అని చూద్దాము అని బ్రష్తో కూడా
తుడిచాను అనమాట. కొత్త బ్రష్ తీసుకుని ఉంచుకున్నాను. ఆ బ్రష్తో కూడా పామానండి. చక్కగా తళ తళ మెరుస్తూ వచ్చేసిందండి. నిజంగానే ఏదేదో మ్యాజిక్ లాగా ఉన్నది. మెయిన్ చాలా ఈజీగా ఉన్నదండి. ఎందుకంటే ఈ విగ్రహాలన్నీ కూడా ఎక్కువ కార్వింగ్స్ తోటి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ కార్వింగ్స్ ఉన్నాయో దాని మధ్యలో నల్లగా కిలుంలాగా పట్టేస్తూ ఉంటుందన్నమాట అండి. దాన్ని మనం ఎంత చింతపండు వీటితోటి తోమినా కొంచెం కష్టంగానే ఉంటుందండి. అయితే ఈ లిక్విడ్ లాగా కలిపాను కదా, ఇవి రెండు వేసిన నీళ్ళలో జస్ట్ ఇలా ముంచితే చాలు, చక్కగా తడతళ్ళాడుతూ వచ్చిందండి. భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. చిన్నపిల్లలు ఏదో వింతగా ఉంటుంది చూడండి, వాళ్ళకి ఏమన్నా చేస్తుంటే అలా ఉన్నది నాకు కూడా అని చూడండి. ఇదిగో తోమందేమో బ్లాక్గా ఉంది, తోమింది చూసారా, చక్కగా కలర్ వచ్చేసేసింది, కొత్తదిలా వచ్చేసిందండి. ఓహో ఇది ఈజీ మెథడ్ అనమాట అని అర్థమైంది. అలానే వీడియోల్లో చాలామంది చేతులకి ఏమన్నా వేసుకుని అలాగా వాడమని అన్నారు, కానీ మరి నేను అవి కూడా ఏమి వేసుకోలేదండి. నాకు ముందు గ్లౌజ్ లాంటివి వేసుకున్నాను కానీ నాకు ఇబ్బందిగా ఉంది, జారిపోతూ అట్లాగా ఉన్నది. సరే మామూలుగానే యూజ్ చేసా, ఏం అవ్వలేదు. అంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. ఈ లిక్విడ్లో క్లీన్ చేసిన తర్వాత పక్కనే ఓ బకెట్లో ప్లెయిన్ వాటర్ పెట్టుకున్నానండి, ఆ నీళ్ళల్లో వేసేసాను అన్నమాట. రెండు భలే తడతళ్ళాడుతూ మెరుస్తూ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక మిగతా నా పూజా మందిరంలో విగ్రహాలన్నీ కూడా మెరుస్తూనే ఉంటాయండి. అవి పెద్దగా నాకు మార్పుగా కనపడలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మెరుగ్గానే ఉన్నాయి కాబట్టి. కానీ ఏదైనా కూడా చక్కగా క్లీన్ చేయంగానే నీట్గా అనిపించినాయండి, షైనింగ్ వచ్చి చాలా బాగున్నదండి. ఈ చిట్కా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి, ఈజీగానే ఉన్నదండి. ముందు ఆ వాటర్లో ముంచి కొద్దిగా ఏమన్నా ఎక్కువ నలుపున్న దగ్గర బ్రష్తోటి అనటం, మళ్ళీ ఒకసారి ఆ నీళ్ళల్లో ముంచేసి పక్కన ప్లెయిన్ వాటర్లోకి పెట్టేయటం, అంతే అండి. ఇదిగో చూడండి, మన ఆనంద నిలయ వాసుడికి అభ్యంగన స్నానం చేయిస్తున్నానండి. అంటే షాంపూ, కుంకుడికాయి, శీకాకాయి ఇట్లా వాడుతూ ఉంటాం కదండి, అలానే భావించానండి. స్వామి నీకు ఇప్పుడు షాంపూ చేయిస్తున్నాను, స్వామి నీకు ఇప్పుడు కుంకుడికాయ పోస్తున్నాను, స్వామి నీకు ఇప్పుడు శీకాకాయ పెడుతున్నాను అని చెప్పి స్వామితో కబుర్లాడుతూ స్వామికి నీళ్లు పోస్తున్నానండి. అంటే కొంచెం పెద్ద విగ్రహాలు కదా, అందుకనే మగ్గుతోటి పోస్తున్నాను. ఇలా పైకి తీయంగానే అర్థమైపోయిందండి, కింద అడుగున మట్టు ఉన్నది కదా, అది చక్కగా మెరుస్తూ వచ్చిందనమాట. ఓహో ఇది కూడా బాగున్నది అని అనుకున్నాను. అలానే మొత్తం ఈ విగ్రహాలన్నిటిని కూడా ఒకసారి ఈ లిక్విడ్లో ముంచటం, కొంచెం ఏమన్నా ఉంటే బ్రష్ తోటి అనటం, ఎక్కడన్నా నల్లగా ఉంటే కర్వింగ్స్లో వాటిల్లో, మిగతాది మళ్ళీ నార్మల్ వాటర్లో పెట్టేయటం. అలా మొత్తం విగ్రహాలన్నీ కూడా ఈరోజు చాలా ఈజీగా క్లీన్ చేశానండి. అంటే ఈ తోమేది మాత్రమే ఈజీ అండి, పూజా మందిరంలోంచి ఇక్కడికి తెచ్చుకోవటం, మళ్ళీ ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవటం, ఇవి ఒక్కొక్కటి చాలా బరువు ఉంటాయండి. అవన్నీ నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఏదన్నా బ్రష్ తోటి కానీ మళ్ళీ ఈ నీళ్ళల్లో పెట్టుకోవటం, ఇదంతా కూడా కష్టమైన పనే అండి. ఇదంతా చాలా చిటికలో జస్ట్ అలా చిటికి వేసేసరికి అన్నీ తలతళ మెరిసిపోయినాయి అని నేను చెప్పనండి. కాకపోతే చింతపండు పెట్టి ఆ చింతపండు మధ్యలో విగ్రహాల్లో కర్వింగ్స్లోకి వెళ్ళిపోవటం, ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఈజీగా అనిపించిందండి నాకు. అది బాగా నచ్చింది. ఇదిగానే వర్కౌట్ అయితే అసలు నెక్స్ట్ టైం నుంచి పూజ గదిలోనే రెండు బకెట్ల్లో రెండు టబ్బుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక టబ్బులో ఈ లిక్విడ్లో ముంచి ప్లెయిన్ వాటర్ పక్కన పెట్టుకుని మరో టబ్లో అందులో ముంచి ఒక క్లాత్తో చక్కగా తుడిచేసి పెట్టేసుకుంటే సరిపోద్ది అని అనిపించింది. అంటే ఏదన్నా మనం చేస్తూ ఉంటేనే కదా మనకి అందులో సులువు తెలుస్తుందండి, ఎందుకంటే మన పూజా మందిరంలోంచి వాటర్ బయటికి వెళ్ళిపోతాయి, ఫ్లో అయిపోతాయి, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి నుంచి అలా ట్రై చేస్తానండి. ఇప్పుడైతే చక్కగా ఈ ప్రతిమలు, పూజా సామాగ్రి అన్నీ కూడా ఆ వాటర్లో పెట్టడమే తడతడా మెరుస్తూ బయటకు వస్తుంటే చాలా సరదాగా అనిపించిందండి. ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా చూసారా, అలా మెరుస్తూనే ఉన్నది. కొద్దిగా ఒకసారి అలాగా నీళ్ళల్లో ముంచి తీసి కుంకుమలు, గంధం ఇవన్నీ ఉంటాయి కదండి, అవి మాత్రం ఒకసారి శుభ్రం చేసేస్తే అంత చక్కగా తడతళ్ళాడుతూ వచ్చేసిందండి. కాకపోతే ఈ విగ్రహాలన్నీ ఆల్రెడీ మెరుస్తూనే ఉన్నాయండి, అయినా కూడా ఇంకా షైనింగ్ వచ్చినట్లు నాకు అనిపించింది. మళ్ళీ ఆ వాటర్లోనే మిగతా అన్నీ తెచ్చేసి వేసేసాను, ఒక 2 మినిట్స్లో అన్నీ మెరుస్తున్నట్లు నాకు అర్థమైపోయిందండి. వెంటనే మళ్ళీ ఇంకొక టబ్లో మామూలు వాటర్ పట్టేసి ఇవ్వండి, ఇవన్నీ మామూలు వాటర్లో వేసాను.
అంతే అండి. ఇవైతే అసలు తోమటం గేవటం ఇవి కూడా ఏమీ లేవన్నమాట. ఇప్పుడంతా యూట్యూబ్ వీడియోల్లో ఎన్నాళ్ళు ఈ చిట్కా తెలియక ఎంత శ్రమ పడ్డామో అని చూసినప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, ఈ వర్డ్ ట్రెండింగ్లో ఉందనుకుంటా ఇప్పుడునని. ఇప్పుడు నిజంగా నేను అలానే అనుకుంటున్నానండి, ఎన్నాళ్ళు ఈ సులువైన మార్గం తెలియక ఎంత అవస్థపడ్డాను అని చెప్పి. చాలా ఈజీగా ఉన్నదండి, కానీ చాలా టైమే పట్టిందండి. ఎందుకంటే చాలా వస్తువులు ఉంటాయి, మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. మన పూజా మందిరంలో చిన్న చిన్నవి పెద్ద పెద్ద విగ్రహాలు, దీపపు కుందులు, ప్రేమిదలు ఇలా రకరకాలన్నీ డెకరేషన్గా కూడా పెడుతూ ఉంటాను కదా, అవన్నీ వెరిసి చాలా ఉంటాయి అన్నమాట. వాటిని అన్నిటిని క్లీన్ చేయటం ఈజీగానే చేశానండి, నేను ఉన్నమాటే చెప్తున్నాను కదా. మళ్ళీ ఈ ప్రతిమలన్నిటిని కూడా కొంచెం మళ్ళీ తడిగుడ్డతో పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఎంత నార్మల్ వాటర్లో మనం ముంచి లేపినా కూడాని ఆ వాటర్ కానీ ఏదన్నా ఉంటే త్వరగా నల్లబడిపోతాయి కదా, అందుకనే ఒక పొడి గుడ్డతో మొత్తం తుడిచి ఒక్కొక్క విగ్రహాన్ని ఈ ఉయ్యాల్లో పెట్టడం, అలా పెట్టాను అన్నమాట అండి. నేను ఈ విగ్రహాలను శుభ్రం చేసిన ప్రతిసారి కూడా ఉయ్యాల్లో పెట్టి స్వామిని అలా ఊపుకుంటూ ఉంటే అబ్బా స్వామికి ఆనంద నిలయంలో నేను పవళింపు సేవ చేస్తున్నాను అన్నమాట, ఊంజల సేవ చేస్తున్నాను అన్నమాట అని తెగ మురిసిపోతానండి. ఏమండి ఈ దేవతా ప్రతిమలన్నీ కూడా ఇలా ఒక్కచోట కొలువయ్యి ఉండి అలా చూసుకుంటుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి. అలానే స్వామివారికి అమ్మవార్లకు నా స్వహస్తాలతో నేను వారికి అభ్యంగన స్నానాలు చేయిస్తున్నాను, చక్కగా నీళ్లు పోస్తున్నాను అని చెప్పి అలా ఫీల్ అయినప్పుడు మాత్రం భలే ఆనందంగా ఉంటుందండి. తర్వాత ఈ శుభ్రంగా తడి ఆరిపోయిన తర్వాత ఈ విగ్రహాలన్నిటికీ చందనం కుంకుమలతో ఇదిగోండి ఇలాగా కుంకుమలన్నీ దిద్దాను అనమాట. ఆ తర్వాత పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా మా పూజా మందిరంలో మెట్లులాగా, వాటి మీద అలంకరించేసేసాను అనమాట అండి. మొత్తానికి ఈరోజు చాలా ఈజీగా నిమ్మ ఉప్పు ప్లస్ విమ్ లిక్విడ్ ఈ రెండిటితోనూ మొత్తం మన దేవతా ప్రతిమలన్నీ కూడా తళ 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 మెరిసిపోయినాయి అండి. నాకు ఈ ట్రిక్ చాలా బాగా నచ్చిందండి, మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి వివరంగా చెప్తూ వీడియో చేశాను అనమాట. ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.